జగన్ సాధారణంగా చిరునవ్వులు చిందిస్తూ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటుంటారు. అదే సందర్భంలో ఎమోషనల్ మాట్లాడేటప్పుడు కాస్త డెప్త్గా మాట్లాడుతుంటారు. ఆ టైంలో సీరియస్నెస్ ఉంటుంది. ఇదివరకు పాదయాత్ర సందర్భంలో మొదట్లో గ్లామరస్గా, ఆ తర్వాత క్రమంగా తన నడక పెరిగే కొద్దీ మనిషి బాగా డల్ అయిపోవడం కానీ, అంటే ఫేస్లో ఆ ఒత్తిడి కనబడేది. ఇప్పుడు జగన్ నిన్నటి పొత్తుల ఇంపాక్టా లేకపోతే అవినాష్ రెడ్డి ఇంపాక్టో కానీ, ఇవాళ జరిగిన కార్యక్రమంలో ఫేస్ చూస్తే ఆ ఇదివరకటి జోష్ మిస్ అయింది. ఇవాళ కావలిలో జరిగినటువంటి ఈ చుక్కల భూములకు సంబంధించినటువంటి దాంట్లో మీటింగ్లో ఫేస్ చూస్తే పాదయాత్ర మధ్యలో ఉన్నప్పుడు జగన్ ఫేస్ కనబడుతుంది. ఒకటి ఆ షేవింగ్ చేసుకోకపోవడం ఒక ఆస్పెక్టు, రెండవది మనిషి నడకలో కానీ ఆ ఫేస్లో ఒత్తిడి బాగా కనబడుతుంది. ఒకటి అవినాష్ రెడ్డి ఇష్యూ ఏమవుతుందో అన్న వ్యవహారం అయ్యన్నా ఉండాలి, అంటే అది వ్యక్తిగతంగా తనకే తగులుతుంది, అరెస్ట్ అయినా లేకపోతే కాకపోయినా ఇటు సోదరి అటు పక్కన సోదరుడు అది ఒకవైపు నడుస్తుంది. తెలుగుదేశం వేస్తున్న ఎత్తులు మరొక వైపున, పవన్ కళ్యాణ్ ఇక కన్ఫామ్ వాళ్ళిద్దరు పొత్తు అన్నటువంటిది కూడా తన రాజకీయంగా దెబ్బనే భయం ఉండొచ్చు. ఎందుకంటే బీజేపీ యువతలకు ఉండొచ్చు కానీ కమ్యూనిస్టులు అటు వెళ్తారు, అంటే బీజేపీ పర్సంటేజ్ ఎంత ఉందో అటు కమ్యూనిస్టులు ఈవెన్ కాంగ్రెస్ను కూడా తీసుకెళ్తాననేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ కలిసి ట్రావెల్ అయితే కనుక జగన్మోహన్ రెడ్డికి మైనస్సే. ఆ ఇంపాక్ట్ ఏమైనా ఉందే, మామూలుగా సెటైర్లు వేస్తూ సాగేటువంటి దాంట్లో ఉపన్యాసంలో పాయింట్స్ అయితే పాత పద్ధతిని కొంత టచ్ చేసుకుంటూ వచ్చారు తప్పించి తీవ్రత లేదు. మాట్లాడేటటువంటి మాటలో కూడా కొంత ఏది ఒకటే పదం రావు అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, ఆయన ఆర్థిక నిపుణుడిని ఈటీవీ ప్రొజెక్ట్ చేసిందో ఈనాడు ప్రొజెక్ట్ చేసిందో అతని గురించి కాస్త పదే పదే చెప్తూ అతని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రైతు బాంధవులు అనే ఇద్దరు వస్తున్నారు అంటాం. ఈ పాయింట్ల చుట్టూతోనే తిరిగింది. పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడినటువంటి మాటలు కాన్సెప్టు నేపథ్యంలో అందరినీ కలుపుకెళ్ళిపోబోతున్నారు అన్నటువంటి ఫీలింగ్ నుంచి వచ్చిన ఒత్తిడ అన్నది డౌట్. జస్ట్ ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.